హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ నవర్స్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయడమో నేర్చుకుందాం. ఈ కప్ తోటి 3 కప్స్ రైస్ తీసుకోవాలి. బౌల్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. తొందరగా వేగాలకు చిక్కలు ఉప్పేసుకోవాలి. ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. స్పూన్స్ పసుపు వేసుకోవాలి. టమాటోస్ వేసుకోవాలి. వన్ స్పూన్ చిల్లీ పౌడర్. లవంగం వెళ్ళి వేయాలి. పల్లీల పెట్టి వేయాలి. టూ స్పూన్స్ పెరుగు వేయాలి. రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. బౌల్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ పోసుకోవాలి. స్పైసెస్ వేసుకోవాలి. బగారాకు వేసుకోవాలి. పుదీనాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. కప్స్ వాటర్ తీసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. కర్రీ బాయిల్ అయ్యాక 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. కర్రీలో ఎగ్స్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. రైస్ని బాయిల్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అయ్యాక దమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో మనం రైస్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఎగ్స్ పైన రైస్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం.